రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న విఆర్ఏలే సమ్మె 31వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా చిన్నశంకరంపేట మండలం తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరవధిక సమ్మె నిర్వహించారు. అనంతరం విఆర్ఏ సంఘం మండల అధ్యక్షులు గడ్డం మహిపాల్ మాట్లాడుతూ విఆర్ఏల జీతాలు పెంచాలని, పేస్కేల్ జీవోను వెంటనే విడుదల చేస్తూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు పైబడిన వారందరికీ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఈ నెల 25వ తేదీన కలెక్టరేట్ లో వంట మార్పు చేయడం జరుగుతుందని, 26వ తేదీ కలెక్టరేట్ ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏ మండల అధ్యక్షులు గడ్డం మైపాల్, దేవరాజ్, జీవన్, నర్సింలు, అంజయ్య, మల్లేశం, లక్ష్మణ్, పద్మ, మల్లేశం, నర్సింలు, రాజము, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా 30% జీతాలు ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు, పేస్కేల్ అమలు చేస్తానని ఇంతవరకు అమలు చేయలేదు, 50 సంవత్సరం నిండిన వారందరికీ ఉద్యోగాలు ఇస్తానని ఇంతవరకు ఏ విషయం కూడా ఇవ్వట్లేదు. ఈ రోజుకి సమ్మె ఏమిటి 31 రోజు అవుతుంది, ఇంతవరకు ఏం ముచ్చటడుక చెప్పలేడు. రేపు కలెక్టరేట్లో నిరవధిక సమ్మె, సాధారణ నిరవధిక సమ్మె వేస్తాము, ఎల్లుండి కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్తున్నాము. మావి నిరవధిక సమ్మె కలెక్టరేట్ ముందు చేస్తామని, వంట వార్పు చేస్తామని తెలియజేస్తున్నాము. ఎల్లుండి మాత్రము కలెక్టరేట్ను ముట్టడిస్తామని మా విఆర్ఏలందరము చెప్తున్నాము. ఎన్ని రోజుల కొలే చేసినా కానీ ఫలితం లేదు. ఎల్లుండి అన్న కలెక్టరేట్ను ముట్టడిస్తే ఏ విషయమనే తెలుస్తుందని మేము తెలియజేస్తున్నాము.